హే గాయ్స్, వచ్చి ఆపెట్లున్న అందరూ నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే, యాక్చువల్లీ ఈరోజు యుఎస్కి ఇండియా నుండి కొరియర్ పంపిస్తాం అనమాట. సో కొరియర్లో కొన్ని ఫుడ్ ఇంకా కొన్ని వేరే ఐటమ్స్ అవి ఉన్నాయన్నమాట. సో మా వదిన అక్కడ యుఎస్లో వరలక్ష్మి వ్రతం చేయబోతుంది. సో అందుకని అక్కడ కావాల్సిన వస్తువులు అవి పంపిస్తున్నాము. రక్షాబంధం కూడా ఉంది కదా, 19th రోజు. సో రాఖీ కూడా పంపించవచ్చు, కరెక్ట్ టైం కన్నా వచ్చినాయి. సో యా, నేనైతే ఇప్పుడు వెళ్ళి రాఖీ తీసుకోవాలి. అండ్ మమ్మీ వాళ్ళు అయితే హర్షలు అవి వేస్తున్నారు అనమాట. ఒకసారి మీకు చూపిస్తా వాళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పేసి. రాఖీ తీసుకోవాలి. నేనైతే మా అన్నయ్యకి రాఖీ కట్టి ఎన్నో ఇయర్స్ అయిపోయింది అనమాట. సో మా అక్క కూడా యుఎస్లో ఉంది కాబట్టి, ఇద్దరు యుఎస్లో ఉన్నారు కాబట్టి మా అక్క కట్టింది అన్నయ్యకి. సో నేను కట్ అయితే 8 ఇయర్స్ పైన అయిపోయింది అనమాట. సో ఎప్పుడో మా అన్న ఇక్కడ ఉన్నప్పుడు కెనడాకి వెళ్ళే ముందు కట్టిన అనమాట, 8 ఇయర్స్ పైన అవుతుంది. సో యా, ఇప్పుడైతే వెళ్ళి రాఖీ తీసుకుంటాను. అండ్ యా, ఇప్పుడు మమ్మీ వాళ్ళు ఏం చేస్తున్నారు కూడా చూపిస్తా. ఓకే, లెట్స్ గో. మామిడికాయ చట్నీ, కరివేపాకుడి, నెయ్యి వేసుకొని తింటాము. టర్మరిక్ సకినాలు. హాయ్ హాయ్, టమాటో చట్నీ, కుంకుమ పసుపు, కుంకుమ పసుపు. దేవుడు కాశు టెడ్డి గాని కూడా ప్యాక్ చేయాలి. ఆయన కూడా ప్యాకింగ్ చేద్దాం. టెడ్డి గాని దర్శన్ కోసం పిండి లడ్డు. లడ్డు ఎప్పుడు పంపిస్తుంటాడు ఈ రోజు? ఫ్రెష్ ఫ్రెష్ అల్లం పేస్ట్. ఆ క్లిప్ ఎందుకు ఉందా? టెడ్డి గానికి ఆడుకుంటాడు. టెడ్డి క్లిప్. చూడు టేస్ట్ బాగుంటుంది. వీళ్ళు కష్టపడి చేస్తున్నారు పాపం. అమ్మా ఎంత ముందుకున్నారు వరలక్ష్మి వ్రతం కోసం. గాయస్, ఐ లవ్డ్ ఇట్. సో ఇది ఏంటంటే, మా పాతింట్లో ఉన్నప్పుడు వాల్పేపర్ మిగిలిపోయింది ఉండే అనమాట. సో ఇట్లా, సో దీన్ని వేస్ట్ చేయడం ఎందుకు, ఎట్నో అట్లా యూజ్ చేయొచ్చు కదా అని చెప్పేసి చేసిన. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఐ లవ్డ్ ఇట్. సో ఇప్పుడు ఇందులో మనం ఈ రాఖీలు ఇవన్నీ సెట్ చేయాలన్నమాట. ఇది నేను తీసుకున్న రాఖీ అన్నయ్య కోసం. అండ్ ఇట్లాంటివి ఇంకోటి కూడా తీసుకున్నాను అనమాట. సో నేను మా అక్క కట్టినట్టు. సో ఇప్పుడైతే ఈ బాక్స్లోకి ఇవన్నీ పెట్టేసి డెకరేట్ చేద్దాం కొంచెం హ్యాంపర్ లాగా. సో యా, లెట్స్ డూ ఇట్. నీకోసమే రెడీ అయిపోయింది. ఒక చిన్న లెటర్ రాద్దాం అనుకుంటున్నాను నేను అన్నయ్య కోసం. సో జల్దీ రాసి అందులో పెట్టాలి. ఏమేమి ఉన్నాయంటే, ఇవి రెండు రాఖీలు అనమాట. అండ్ కొన్ని చాక్లెట్స్ ఉన్నాయి. అండ్ ఇవేమో ఫెరో రోచర్. అండ్ దీని కింద డార్క్ ఫ్యాంటసీ ఉంది. సో ఇదేమో కుంకుమ. కింద అయితే రక్షాబంధన్కి రాసిన లెటర్ ఉంది. అండ్ ఇంకోటి రాఖీ కూడా ఉందన్నమాట, అది వదిన కోసం. అండ్ ఇది వచ్చేసి రాముడిదే ఏదో విక్రమ అని చెప్పింది మమ్మీ. సో యా, ఇది నేను తయారు చేసిన ఒక చిన్న ప్రెజెంట్ లాగనమాట రాఖీకి. సో ఐ హోప్ హీ లైక్ ఇట్.
ఇట్లానే ప్యాక్ చేసి పంపిస్తా. సూపర్ ఉంది, వస్తుంది కదా. అక్కడ చూసినాము, ఇంకా ఆనే నచ్చినాయి. వేరే దగ్గర పోదామన్నాడు మళ్ళీ డాడీ, ఏం వద్దు డాడీ ఇట్లా దొరకవు అని చెప్పి. అన్నయ్య కోసం రాసిన హ్యాపీ రక్షాబంధన్ లోపల పెట్టిన తీయరాదు, సెవికాల్ పెట్టాను. అదే హ్యాపీ రక్షాబంధన్, మంచి రక్షాబంధన్కి ఫుల్ సక్సెస్, ఫుల్ లవ్ అన్ని రావాలి. నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ కట్టాలి అని చెప్పి రాసి. ఈ సారి టెడ్డి గారితోనే అడ్జస్ట్ అయిపోతా. టెడ్డి గారికి కూడా తీసుకోవాలి. పసుపు కుంకుమ పసుపు పెన్ను పెట్టింది ఇది నైవేద్యాని కోసం, దేవుడి దగ్గర నైవేద్యం పెట్టడానికి కోసం. ఇది ఆడ కాశీలో తీసుకున్నాం. ఇంకో ఇదేమో అయోధ్య, అయోధ్య సీతారాముడు, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి. మొత్తం ఇవే కదా మమ్మీ సమ్మాన్. ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేమైనా ఉన్నాయా? ఓకే ఇంట్రో బంగారం, వీడు బంగారం. ఖర్జూరం, ఖర్జూర పండ్లు అంటే అవి ఎండినాయి కదా, ద్రాక్ష ఎండినాయి కాబట్టి ఖర్జూరం అట్లా ఉంటాయి. పోకలు అవి బ్లాక్వి, అవేమో పసుపు కొమ్ములు. రెడ్డి నీకు ఎప్పుడు నిద్ర, నిద్ర నిద్రే. అది వాళ్ళు లేచిరానా, కుడుకలు కూడా అల్లనే పెడతావా? ఇల్లనే పెట్టా. మంచిగా వండుకున్నావు కదరా, ఎందుకు లేచిన రెడ్డి? కుక్కరుతుంది కదరా. ఇప్పుడు డోర్ ఓపెన్ చేయాలి అమ్మా. ఇట్లా నిలుచుండంటే డోర్ ఓపెన్ చేయాలని అర్థం. పులిహోరకి చింతపండు పులిహోరకి పల్లీలు, శనగపప్పు, మిరపకాయలు, జీలకర్ర, ఆవాలు. ఇది ఆల్రెడీ నానబెట్టుకున్నా. అన్ని పచ్చిమిరపకాయ కొన్ని మెంతుల పొడి, జీలకర్ర మెంతుల పొడి, మెంతి పొడి వస్తారు కదా అది ఏమో. ఇంకో ఇంకో డబ్బు ఎక్కడ ఉంది? ఇది ఎందుకు మమ్మీ? పలగొప్పాయి, ఏ పప్పు అయినా చట్నీ అయినా పోపు పెట్టినప్పుడు ఇంకో కంపల్సరీ మంచి టేస్ట్ వస్తుంది. ఇంకోతో మంచి స్మెల్ టేస్ట్ రెండు. ఇది
నెక్స్ట్ రైస్ అది కొంచెం మరిగిన తర్వాత ట్రై చేయాలి. థిక్ అవుతుంది కదా ఇట్లా పేస్ట్ లాగా, కొంచెం థిక్ కావాలి. దీన్ని స్టోర్ కూడా వేసుకుంటారు. రెడీ రెడీ కావాలి. ఇంకా కొంచెం తర్వాత కొంచెం టిక్క పేస్ట్ అయినాక రైస్ వేసుకోవాలి. ఇదేంది ఇప్పుడు కూరలు చేసుకుంటుంది, మన పని మనం చేసుకోవాలి. కూరలు కూడిస్తున్నాం, పసుపు రాసినాం. అంటే ఏంటిది లక్ష్మీ అమ్మవారు, మన ఇల్లు గృహప్రవేశం షాప్లో కూరాడు పట్టుకొని వస్తాం చూసినావా? అదే లోపలే పుట్టది లోపలన ఒక బ్లౌజ్ పీస్ మలుపు కట్టి చూపిస్తామండి. బ్లౌజ్ పీసు ఒక ఒక 1 రూపీ కాయిన్ బియ్యం పోసి పెడతారు కానీ పురుగు వస్తాయి, ఉండవు. వాటర్ పోసి పెట్టినా కూడా అంత అంత బాగుండదు. ఇక ఇదైతే బెటర్. ఇక వైట్ది బియ్యం పిండి సో ఇది పులిహోరకి మనకు కావాల్సిన పేస్ట్ తయారైపోతుంది. కొంచెం థిక్ ఉండాలి, సో కొంచెం టైం పడుతుంది కుక్ అవడానికి. ఇక్కడ కూరాడు రెడీ చేస్తుంది మమ్మీ. ఇది అయిపోయిన తర్వాత దీంట్లోకి రైస్ వేసుకోవడమే అన్నమాట. ఫుల్ డెకరేషన్ చేసింది మమ్మీ. ఇంకా పూజ రూమ్ సెట్ కాలేదన్నమాట ఇంట్లో, అందుకే ప్రస్తుతానికి ఇట్లా పెట్టుకుంది మమ్మీ అయితే. సో ఇంకా పూజ రూమ్ అంతా అయినాక బాగుంటుంది యాక్చువల్లీ, బట్ టెంపరీగా ఇక్కడ సెట్ చేసుకున్నాం. పసుపు కుంకుమ కోకర్లు 1 రూపీ కాయను, ఇది మలుపు అంటారు బ్లౌజ్ పీస్ మలుపు, ఇల్లు పెట్టారు. ఇంకా కొడుకు అది పెడతారు కానీ పురుగు వస్తాయని చెప్పి పెట్టాం. ఇప్పుడు కంకణం పెట్టాలన్నమాట. వచ్చాను కదా, ఇప్పుడు వచ్చాను. దీపం పెడతా. మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు అంటే ఎక్కువైతే సంవత్సరం ఉండాలి.